హాయ్ అండి, ఈరోజు మనం స్మోకింగ్ డిజైన్ నేర్చుకుందాం. చూడడానికి చాక్లెట్ డిజైన్లా ఉంది కదా. నేను 1 ఇయర్ బేబీకి ఫ్రాక్ డిజైన్ చేస్తున్నాను. క్లాత్ తీసుకున్నాను కానీ 1/2 మీటర్కే మార్కింగ్ చేసుకున్నాను. చూడండి, 1:1 తీసుకోవాలండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా. అలాగే పై వైపు కింద వైపు కూడా పక్కన 2 ఇంచులకి గ్యాప్ ఉంచాలి. తర్వాత టేప్తో చూపిస్తున్నా, చూడండి, 1 ఇంచ్ ఉండాలి బాక్స్. అదే ఇక్కడ చూపిస్తున్నాను కదా, మీరు బాక్స్ కొట్టుకోవాలి. ఇంకా లైక్ చేసుండ్రు, అడిగినందుకన్నా లైక్ చేయండి ఫ్రెండ్స్. 1:1 ఒక పేపర్ కట్ చేసుకుని దాన్ని డైమండ్ షేప్లో లాగా మనం ఇక్కడ ప్యాటర్న్ మీద మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోండి. మొత్తం ప్యాటర్న్ అంతా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ ప్యాటర్న్ కుట్టడానికి అయితే ఫస్ట్ మీకు చేతి కుట్టు వచ్చి ఉండాలండి. అదే పనిగా కూడా కుట్టొద్దు, మెల్లనొప్పులు వస్తాయి. కుట్టున్నారు కదా, లైన్ వదిలి లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 రకాల బీస్ ముక్కలు వాడాలండి. 1 వచ్చి బాక్సులకి, 2 వచ్చి మోడల్కి. 2 రకాల బీస్ ముక్కలు వాడితే కలరు కలిసిపోదు. మోడల్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం సూది దారం తీసుకోవాలండి. సూది నెంబర్ 7 తీసుకున్నాను. దారం మీకు కనిపించడానికి కానీ వైట్ దారం తీసుకున్నానండి. 2 ప్యాటర్న్లు ఎక్కించుకున్నాను. అలాగే లాస్ట్ ముడేసుకోవాలి. ముడేసుకున్నాక ఇక్కడ డైమండ్ మార్కింగ్ చేసిన దగ్గర మనం కుడతామండి. డైమండ్ కొన లేకపోతే చివరి నుంచి కుట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, డైమండ్ మోడల్ గీసుకున్నాం కదండి. ఆ మోడల్లో మనము 1 అడ్డుగా 1 నిలువుగా గీత గీసుకోవాలి. ఎందుకంటే ఆ మోడలే మనం కుట్టుకోవాలి. అది ఫస్ట్ నేను గీయడం మర్చిపోయాను. కొంచెం నేను కుట్టానండి, ఎలా వస్తుందో చూద్దామని. అది బాగుంది, మీకు చూపిందామని మళ్ళీ వీడియో కోసం మళ్ళీ మార్కింగ్ చేసి కుడుతున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 అడ్డు రాకూడదు, 2 నిలువు రాకూడదండి. 1 అడ్డు వస్తే 1 నిలువు రావాలి. మొత్తం అన్ని బాక్సులకి ఇలా మార్కింగ్ చేసుకోండి. సూది దారం సాయంతో ఈ కొనలు చివర చేతి కుట్టేసినట్టుగా చిన్న దారంతో చిన్న క్లాత్ పట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగానే కుట్టండి, ఒకే డైరెక్షన్లోనే కుట్టండి. దారం అనగా చిక్కులు పడుతుందండి. దారం బాగా విడిపించింది ఎక్కువ తీసుకోవడం వల్ల. లేదంటే దారం తక్కువ తీసుకోండి. చేతి కుట్లు రాకపోతే 1-2 రోజులు కష్టపడాలి. మరి చూస్తున్నారు కదా, ఇలాగే డైమండ్ 4 కొనలు కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఆ దారాన్ని దగ్గరికి లాగాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా దగ్గరికి లాగితే ఫ్లవర్ మోడల్ వస్తుందండి. 4 రేఖలు వస్తాయండి. 4 రేఖలు ఒకవైపుకి 2, ఒకవైపుకి 2 పట్టుకుని మధ్యలో 1 నాట్ వేసుకోవాలి. చివర 2 రేఖలకి 1 ముడి వేసుకుని చేతి కుట్టు వేసుకున్నట్టుగా ఇటువైపుకు రావాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇక్కడ 1 నాట్ వేసుకోవాలి స్టార్టింగ్. దారం అయితే బాగా చిక్కు పెట్టిపోతుందండి. చేతి కుట్టు వేసుకున్నట్టుగా ఒకే డైరెక్షన్లో రావాలండి. మన చేతి కుట్టు ఎలా వేసుకుంటామో అలాగే. లాస్ట్లో 2 ముళ్ళు వేసుకోండి, గట్టిగా ఉంటుంది. అలాగే మొత్తం అన్నీ కూడా కుట్టుకోవాలండి. అడ్డుగా మార్క్ చేసుకున్నవి అడ్డుగా కుట్టుకోవాలి, నిలువుగా మార్కింగ్ చేసుకున్నవి నిలువుగా కుట్టుకోవాలి. మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్లో స్మోకింగ్ మోడల్లో సమోసా డిజైన్ అండి, అది కూడా అప్లోడ్ చేశాను. మన ఛానల్లో ఉందో ఒకసారి చూడండి. అలాగే ఫ్లవర్ మోడల్ 1 కుడుతున్నాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ డైమండ్ కొనలు కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దారం దగ్గరికి లాగితే ఫ్లవర్ మోడల్ వస్తుందండి. ఫ్లవర్ మోడలు 2 కొనలు ఒకవైపు, 2 కొనలు ఒకవైపు చేసుకోవాలి. అది నిలువుగా కుట్టుకున్నాం కాబట్టి ఈ ప్యాటర్న్ వచ్చి అడ్డుగా కుట్టుకోవాలి. ప్రతిదీ కూడా అలాగే చేయాలండి. 1 తేడా చేసినా మొత్తం డిజైన్ మోల్డ్ మారిపోతుంది.
అందుకనే మీకు ఎక్కువసార్లు చెప్తున్నాను. అలాగని సెంటర్లో ఒక నాట్ వేసుకోవాలి, అలాగే ఆ చివర ఈ చివర కూడా ముడి వేసుకుని మధ్యలో చేతికుట్లా కుట్టుకోవాలి. చేతికుట్ అయితే నేర్చుకోండి, సింపుల్ అండి. కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి ఎవరికన్నా, నేను చేతికుట్టు కూడా ఒకసారి నేర్పిస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. నేను చాలా క్లియర్గా తీసి పెట్టాను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి అడ్డుగా ఒకటి నిలువుగా మొత్తం అన్నీ కూడా అలాగే కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ చూడండి, ఇది ఫ్రంట్కి వస్తుంది. మనం కుట్టింది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఇంకొకటి కూడా చూడండి కుట్టడం. ఈ ఫ్రాకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో క్లిక్ చేసి చూసినందుకు థ్యాంక్స్ అండి. అలాగే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.